హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం మన స్కూల్ వచ్చేసాం చిన్న చిన్న టెక్నిక్స్ చిన్న చిన్న ఐడియాస్ ఇవన్నీ మన చాలా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అవి చిన్న టెక్నిక్స్ కావు అది మన లైఫ్ టర్న్ చేసే టెక్నిక్స్ అనమాట సో ఈ రోజు నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే డైరెక్టర్ అవ్వాలి డైరెక్టర్ అవ్వాలి వచ్చిన వాళ్ళందరికీ షార్ట్ డివిజన్ స్క్రిప్ట్ ఇవ్వగానే లొకేషన్ లో ఎలా ఉండాలి చాలా మంది కూడా ఏం గమనిస్తారంటే లొకేషన్ లో వీడికి షూటింగ్ వచ్చారా అన్నది షార్ట్స్ వీరే కంపోజ్ చేస్తున్నాడా లేదా అని అంటారు దానికి కావాల్సిన రహస్యం ఏంటంటే స్క్రిప్ట్ ఒక సీన్ ఎలా రాస్తారో తెలిసి ఉండాలి ఒక సీన్ ఎలా షూట్ చేస్తారో కెమెరాతో లొకేషన్ లో తెలిసి ఉండాలి ఒక సీన్ ఎలా ఎడిట్ చేస్తారో తెలిసి ఉండాలి కాబట్టి డైరెక్టర్ కి స్క్రిప్ట్ మీద ఒక ఐడియా ఉండాలి షూటింగ్ లొకేషన్ లో ఒక సీన్ మీద కెమెరాతో ఐడియా ఉండాలి అలాగే ఎడిటింగ్ మీద ఐడియా ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను మీకు ఈరోజు చెప్పబోయే క్లాస్ ఏంటంటే మాస్టర్ సీన్ టెక్నిక్ మాస్టర్ టు మాస్టర్ సీన్ టెక్నిక్ మాస్టర్ విత్ ఇంటర్కాస్ట్ టెక్నిక్ దీన్నే సీన్ షూటింగ్ టెక్నిక్ అంటారు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం లాస్ట్ టైం 3-point లైటింగ్ గురించి నేర్చుకుందాం మళ్ళీ మనం మన స్కూల్కి వచ్చేసాం ఈసారి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సినిమాలో అత్యంత క్లిష్టమైనది ప్రపంచంలో చాలామంది చెప్పలేనిది చెప్పుకున్న అర్థం కానిది ఒకటి ఉంది షార్ట్ డివిజన్ ఎందుకంటే షూటింగ్ ఎలా చేయాలి చెప్పేస్తారు క్లోజ్ షార్ట్ తీసుకోమని లేకపోతే లాంగ్ షార్ట్ తీసుకోమని మిడ్ షార్ట్ తీసుకోవచ్చని ఈ షార్ట్ తర్వాత ఈ షార్ట్ తీయొచ్చని చెప్తారు కానీ దాంట్లో రహస్యం ఇక్కడ షూటింగ్ అన్నది టెక్నిక్ ఎలా ఉందంటే స్క్రిప్ట్ కెమెరా ఎడిటింగ్ ఈ మూడు ఆస్పెక్ట్స్ ఖచ్చితంగా స్క్రిప్ట్ అంటే ఒక సీన్ ఎలా రాసారు సినిమా మనం షూటింగ్ ఏం చేస్తాం సీన్స్ షూట్ చేస్తాం సీన్స్ ని షార్ట్స్ రూపంలో షూట్ చేస్తాం ఒక సీన్ స్క్రిప్ట్ ఎలా రాసాం ఆ సీన్స్ షూటింగ్ కెమెరాతో ఎలా చేస్తాం అదే సీన్ ని ఎడిటింగ్ లో ఎలా చేస్తాం ఈ మూడు అంశాలు డైరెక్టర్ తెలిస్తే చాలా ఇంపార్టెంట్ తెలిస్తే వాట్ ఈస్ ద మాస్టర్ కాబట్టి ఇది నేర్చుకోవడానికి 90 ఏళ్ళు 100 ఏళ్ళు తొందర తెలియకుండా అర్థం కాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చిన్న రహస్యం మీకు చెప్తున్నాను సీన్ మొత్తం రహస్యం అనుకోండి అది 1 మినిట్ కావచ్చు 2 మినిట్స్ కావచ్చు 3 మినిట్స్ కావచ్చు రాసిన దాన్ని మాస్టర్ సీన్ అంటాం దాన్ని కెమెరాతో సింగిల్గా వితౌట్ కట్ తీస్తే ఇట్స్ కాల్డ్ మాస్టర్ సీన్ టెక్నిక్ హ్యాపీగా వితౌట్ కట్ తీసేస్తే మాస్టర్ సీన్ మీరు ఎలా కూడా డైరెక్ట్ చేసేసుకోవచ్చు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎడిటింగ్ కూడా మాస్టర్ సీన్ ఎడిటింగ్ చేసుకోవచ్చు అంటే వితౌట్ కట్ మొత్తం సీన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏ టు జెడ్ ఎక్కడ కట్ లేకుండా మీరు ఎలా షూట్ చేస్తారో అలా ఎడిటింగ్ చేసుకుంటే ఇట్స్ కాల్డ్ మాస్టర్ సీన్ టెక్నిక్ ప్రపంచంలో ఎవరైనా హ్యాపీగా చేసుకోవచ్చు ఇది కాదు నెక్స్ట్ స్టెప్ ఉంది ఇంకోటి ఇది ఒక టెక్నిక్ అనమాట మాస్టర్ సీన్ టెక్నిక్ ఒకటి దీన్ని మాస్టర్ టు మాస్టర్ అంటే మీరు ఎక్కడ దాకా కావాలి అన్నది కట్ చేసుకుంటూ వెళ్ళి దాని ఆర్డర్లో షూట్ చేసుకుంటూ వెళ్తే మాస్టర్ టు మాస్టర్ టెక్నిక్ అంటారు అలానే కెమెరా పెట్టి షూట్ చేయడం అలానే ఎడిటింగ్లో కూడా ఆర్డర్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా సీన్ ఉంటే అలాగే 1 by 1 తీసుకుంటూ వెళ్ళడం దాన్ని మాస్టర్ టు మాస్టర్ అంటాం ఇది రెండో టెక్నిక్ అలానే ఎడిటింగ్లో కూడా ఎడిట్ చేస్తాం మూడోది మాస్టర్ విత్ ఇంటర్కట్స్ ఫస్ట్ నేను చెప్పాను చూస్తారా మాస్టర్ సీన్ అని దాంట్లోనే కావాల్సినవి ఏదైతే క్లోజప్స్ యాడ్ చేస్తామో ఇట్స్ కాల్డ్ మాస్టర్ విత్ ఇంటర్కట్స్ సో ఫ్రెండ్స్ బేసిక్ ఇది టెక్నిక్ ఇది ఫార్ములా ఇది థియరీ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంత తెలుసు తెలియకపోయి ఉండొచ్చు కొంత చెప్పలేక కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు కాబట్టి ఒక సీన్ షూటింగ్ టెక్నిక్ ఎట్లా చేస్తారు ఒక షార్ట్ డిజన్ ఎలా ప్లాన్ చేస్తారు డైరెక్టర్ అంటే ఈ మూడు సూత్రాలే మాస్టర్ సీన్ టెక్నిక్ మాస్టర్ టు మాస్టర్ టెక్నిక్ మాస్టర్ విత్ ఇంటర్కట్స్ స్క్రిప్ట్ ఇలా రాయబడుతుంది అలానే కెమెరాతో షూట్ చేయబడుతుంది అలాగే ఎడిటింగ్ చేయబడుతుంది కాబట్టి ఈ మూడు ఇంటర్లింక్ సో ఫ్రెండ్స్ షార్ట్ డివిజన్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్లో మేజర్ డైరెక్టర్ టెక్నిక్స్ ఏంటో తెలుసు మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ సురేష్ పిల్లయ్య గారు ఇంటికి వచ్చినప్పుడు కొత్త టెక్నిక్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు పిల్లయ్య ఫిల్మ్ స్కూల్కి హ్యాట్స్ ఆఫ్